వాక్యం నిమిత్తమై ప్రేరేపించబడిన వారు ఎవరైనా ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. తగిన వారందరం ఏకీభిద్దాం. చేసుకుందాం, శ్రద్ధగా మన దేవుని వాక్యాన్ని విందాము. ప్రభువు మాట్లాడుతూ ఉండగా మనం అందరం విందాం. చూడండి, 2 కొరింథీయులకు 4:14 ఇలాగ రాయబడి ఉన్నది, విశ్వసించితిని గనక మాట్లాడితిని అని రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టిన ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనక మాట్లాడుచున్నాము. ఈ వాక్య భాగంలో అపోస్తలైన పౌలు తను విశ్వసించాను గనక మాట్లాడుతున్నాను అని అంటున్నాడు. విశ్వసించాను గనక నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను, నేను ప్రభువైన యేసును నా రక్షకునిగా అంగీకరించాను, ఆయన ద్వారా నా పాపాలు గడుపుతున్నాను, తర్వాత ఆయన చిత్త ప్రకారం నేను దేవుని సేవలో వాడబడుతున్నాను, ఆయన నాకు నిత్య జీవం ఇస్తాడని నేను విశ్వసిస్తున్నాను గనక నేను మాట్లాడుతున్నాను అంటున్నాడు. కనుక తర్వాత అందరినీ కలిపేశాడు, తర్వాత మేము విశ్వసించుతున్నాము గనక మాట్లాడుతున్నాము. అయితే ఎలాగూ మాట్లాడుతున్నాడు, ఎలాగూ మాట్లాడాడట అంటే 15 వచనంలో అంటాడు, విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడాడట? విశ్వాసముతో కూడిన ఆత్మ గలవానమై మాట్లాడుతున్నాడు. అంటే ఒక ప్రాణి బ్రతకడానికి ఊపిరి ఎంత అవసరమో అలాగే మన ఆత్మ బ్రతికి ఉండడానికి విశ్వాసము అంత అవసరం. ఇప్పుడు శ్వాసము అంటారు, శ్వాసము అంటే మన ఊపిరి పీల్చుకోవడం, శ్వాస అంటారు. శ్వాస అంటే ఊపిరి లోపలికి పీల్చుకోవడం, బయటికి వదలడం. శ్వాస నిశ్వాసలు, ఉచ్ఛ్వాస నిశ్వాస శ్వాసము అంటారు. ఒక ప్రాణి బ్రతకడానికి ఊపిరి ఎంత అవసరమో అలాగే విశ్వాసి బ్రతకడానికి విశ్వాసం అంత అవసరం. అందుకే అంటున్నాడు పౌలు, విశ్వసించి తిని గనక నేను మాట్లాడి. రోమీయులకు రాసిన పత్రిక 1:17 పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగ రాయించాడు,
నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించను. చాలండి, నీతిమంతుడట విశ్వాసం మూలమున జీవిస్తాడు. ఒక ప్రాణి లేక జీవి ఊపిరి వలన, రెస్పిరేషన్ వలన ఎలాగైతే జీవిస్తాడో నీతిమంతుడు అంటే విశ్వాసం మూలమున జీవిస్తాడు. అంటే విశ్వాసం అనేది ఎప్పుడైతే పక్కకు తీసేస్తామో ఆ నీతిమంతుడు చనిపోతాడు అంతే. విశ్వాసం ఊపిరి వంటిది. విశ్వాసం ఎటువంటిది? ఊపిరి వంటిది. అదే పౌలు అంటున్నాడు, విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై మాట్లాడుతున్నాం. అంటే మేము చచ్చిన వాళ్ళ మాట్లాడట్లేదు. చచ్చిన వాళ్ళు మాట్లాడినప్పుడు ప్రకటన, చనిపోయిన శవం ఉందనుకోండి, మాట్లాడదు అది. బ్రతికున్న వాళ్ళే మాట్లాడతారు. పౌలు అంటున్నాడు, మేము విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై మాట్లాడుతున్నాము. కనుక మాకు ఒక నిరీక్షణ ఉన్నది, మాకు ఒక ధైర్యం ఉన్నది. ఈ శరీరం కృశించిపోయినను, శరీరం మరణానికి అప్పగింపబడుతూ ఉన్నను, శరీరం శ్రమ పడుతూ ఉన్నను. మేము ఎట్టి ఆత్మ గలవారమంటే విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారం, అంటే బ్రతికున్న ఆత్మ గలవారం. అందుకే విశ్వాసం ఆత్మకు ఊపిరి. శరీరానికి ఊపిరి ఎంత ప్రాముఖ్యమో ఆత్మకు విశ్వాసం అంత ప్రాముఖ్యం. కనుక అసలు మానవునికి ఈ ఊపిరి అనేది ఎలాగ వచ్చింది అని మనం కొంచెం లోతుగా ఆలోచన చేస్తే, ఆదికాండము రెండవ అధ్యాయంలో దేవుడు మానవుని నిర్మించాడట. ఆ నిర్మాణాన్ని మనం చూసుకుందాం. 7వ వచనం, నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయెను. దేవుడు ఆదామును చేసినప్పుడు ఏం చేశాడో తెలిసిందా? నేల మట్టిని అంతటినీ తీసుకున్నాడు. నేల మట్టిని అంతటినీ తీసుకుని ఏం చేశాడంటే ఒక బొమ్మలా చేశాడు. బొమ్మలా చేసి అలా పెట్టాడు. ఇప్పుడు ఆ బొమ్మకు చలం ఉందా? ఏమీ లేదు. ఆ బొమ్మ అలాగే ఉంచాడు. తర్వాత దేవుడు నాసికారంధ్రంలో ఏం చూడాడంట? జీవవాయువునుదగా జీవాత్మ ఆయన, అంటే జీవించే ఆత్మ, ఆత్మ జీవాత్మ ఆయన. అయితే ఇది లేఖన పరిపూర్ణత కాదు. దేవుని వాక్యం ఇదే అంశాన్ని ఇంకో చోట రాశాడు. చూడండి, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, అందులో ఇదే అంశాన్ని పౌలు ప్రస్తావించాడు. అక్కడ ప్రస్తావిస్తూ ఒక మాట అన్నాడు. చూడండి, 44, ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని. అంటే ఇప్పుడు ఆదాము జీవించు ఆత్మ, జీవించు ప్రాణి చెప్పాలి. ఇప్పుడు జీవించు ప్రాణి ఆయనని ఇక్కడ అంటున్నాడు, అక్కడ ఏమంటున్నాడు? జీవించు ఆత్మ. అంటే ఇప్పుడు ఆదాము జీవించు ఆత్మ, జీవించు ప్రాణ. ఆదికాండంలోనేమో జీవవాయువు నూదగా జీవాత్మ ఆయన, జీవించే ఆత్మ అయిపోయాడు. అసలు ఇక్కడ 1వ కొరింథీయులకు రాసిన పత్రిక అదే సంబంధాన్ని పౌలు భక్తుడు రాస్తూ ఏమంటున్నాడు? ఇక్కడ జీవించు ప్రాణి. కుక్కలు ఉన్నాయి, పిల్లులు ఉన్నాయి, ఇవన్నీ ఏం చెప్పండి? ఆత్మలా ప్రాణులా? ప్రాణులు. వాటికి ఆత్మ ఉంటుందా? ఉండదు. అవి ప్రాణి అంతే. వాటిలోకి జీవం రాగానే, వాటిలో ఊపిరి రాగానే అవి ప్రాణి అయిపోయింది అంతే. కాలం గడిచిపోయిన తర్వాత అవి చనిపోతాయి, మట్టిలో మట్టి అయిపోతాయి. జీవాన్ని ఇచ్చిన దేవుడు ఆ జీవాన్ని తీసేసుకుంటాడు అంతే తప్ప ఆత్మ ఉండదు. కనుక దేవుడు చెప్తున్నాడు, ఆదాం అంటే ఒక ప్రాణి అట. మళ్ళీ అదే ఆదాం పట్టుకుని అంటున్నాడు, ఆదాం ఒక ఆత్మ. అంతకంటే ముందు అంటాడు, ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది, తర్వాత ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఏది మొదట కలిగిందట?
46వ వచనం, ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. అంటే ఆదాముకు ఆపాదిస్తే ఈ వాక్యము మొట్టమొదటిగా నేల మట్టితో ఏం చేశాడంటే దేవుడు ఆదాము యొక్క శరీరాన్ని చేశాడు. ఏం చేశాడు? ప్రకృతి సంబంధమైన శరీరం చేశాడు. ప్రకృతి సంబంధమైన శరీరం అంటే నేల మట్టి, ఈ మట్టిని అంతా తీసుకొచ్చి ఒక బొమ్మను తయారు చేసి అక్కడ పెట్టాడు. తర్వాత ఆత్మ సంబంధమైన శరీరాన్ని కూడా తయారు చేశాడు. అంటే ఆదాము ఆత్మ కూడా నిర్మాణమైంది, ఆదాము ఆత్మ కూడా నిర్మాణమైంది. దీన్నే యోగు భక్తుడు చెప్తాడు, దీన్నే యోగు భక్తుడు చెప్తాడు. యోగు గ్రంథంలో అసలు మన తల్లి ఎవరో మనకు అర్థం అవుతుంది. యోగు గ్రంథము మొట్టమొదటి అధ్యాయం అనుకుంటా 21వ వచనం, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి. చాలు, తల్లి గర్భంలో నుండి యోగు ఎలా వచ్చాడట? దిగంబరిగా మళ్ళీ తిరిగి ఎలా వెళ్తా అంటున్నాడు? మరి ఇప్పుడు మనందరం మన తల్లి గర్భంలో జన్మించాం కదండి, మళ్ళీ తల్లి గర్భంలోనికి చనిపోయిన తర్వాత వెళ్తామా? మరి ఏ తల్లి గురించి ఇక్కడ యోగు మాట్లాడుతున్నాడు? ఏ తల్లి గురించి ఇక్కడ యోగు మాట్లాడుతున్నాడు? ఆత్మను కన్న తల్లి, శరీరాన్ని కన్న తల్లి ఏమో మన తల్లిదండ్రులు, శరీరాన్ని ఏమో మన తల్లిదండ్రులు కన్నారు, ఆత్మను కన్నారట. ఆ తల్లి గురించి యోగ భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆత్మను కన్న తల్లి అట. ఆ తల్లిలో నుంచి యోగ భక్తుడు దిగంబరి వచ్చాడట. తర్వాత ఆత్మ దిగంబరిగా వచ్చిన ఆత్మ మళ్ళా దిగంబరిగా తల్లి గర్భంలోనికి. ఇదే విషయాన్ని దావీదు భక్తుడు కూడా చెప్పాడు. 139వ కీర్తనలో దావీదు భక్తుడు గానము చేస్తూ ఈ రహస్యాన్ని కొనియాడుతున్నాడు. అక్కడ కూడా దావీదు భక్తుడు తన జన్మమును గురించి ఆశ్చర్యపడుతున్నాడు. చదవండి. నా అంతరంద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. పదిహేనవ వచనం, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై. చాలు, ఇక్కడ చూడండి. ఆదాము అంటున్నాడు, నా తల్లి గర్భమందు నీవు నిర్మించావు. తల్లి గర్భమందు ఎక్కడుందంట? అది భూమి యొక్క అగాధ స్థలములో ఉందంట. అసలు అంటే ఆదామును దావీదును కన్నా తల్లిదండ్రులు జెస్సయ్య వాళ్ళ భార్య గురించి మాట్లాడలేదు. ఆదాము దావీదు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? భూగర్భమందు అంట. ఆ దావీదు యొక్క అంతరంద్రియాలను నిర్మించాడట దేవుడు. దాని అర్థం ఏమిటి? ఆదాము యొక్క ఆత్మ ఎక్కడ నిర్మాణమైంది? దావీదు యొక్క ఆత్మ ఎక్కడ నిర్మాణమైంది? భూమి యొక్క అగాధ స్థలములలో నిర్మాణం. అంటే ఇప్పుడు ఆదాము యొక్క శరీరాన్ని ఎక్కడ నిర్మాణం చేశాడు? నేల మట్టితో భూమి మీద నిర్మాణం చేశాడు. ఆదాము యొక్క ఆత్మను ఎక్కడ నిర్మాణం చేశాడు? అగాధ స్థలములలో కిందకి వెళ్ళిపోయి ఆ భూమి యొక్క అగాధ స్థలములలో ఆదాము యొక్క ఆత్మ నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఎన్ని శరీరాలు నిర్మాణం అయ్యాయి? రెండు. అందుకే లేఖనం ఏం చెప్తుంది? ప్రకృతి సంబంధమైన శరీరము కలదు, ఆత్మ సంబంధమైన శరీరము కూడా. మనందరం ప్రకృతి సంబంధమైన శరీరాలతో ఉన్నాం. మనం శరీరం వెళ్ళిపోలేకపోతే ఆత్మ కూడా కనబడుతుంది. దేహాలు కనబడతాయి చంద్రమంది, ఎందుకంటే ఆత్మలవి. ఆత్మలకు శరీరం లేదనుకో మా అక్కడ ఆకి కూడా చాలా మంది ఇద్దరు అమ్మ అనిపించేస్తుంది, అయ్యో గొంతు పిసుకేస్తుంది అనుకుంటారు. అడికి చేతుల్లోనే చేతుల్లో బలం ఉంది, అందుకే గొంతు పిసుకుతుంది. వాటికి కూడా శరీరం ఉంది. ఆత్మ సంబంధమైన శరీరం కలదు, ప్రకృతి సంబంధమైన శరీరం కూడా.
ఈ ప్రకృతి సంబంధమైన శరీరాన్ని ఆదాము నేలమట్టితో నిర్మాణం చేశాడు. అలా ఆదాము దేవుడు నేలమట్టితో నిర్మాణం చేశాడు. ఆత్మ సంబంధమైన శరీరం దాని తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్, ఎందుకంటే ప్రకృతి సంబంధ శరీరం మొట్టమొదటి కాదు అన్నాడు, తర్వాత ఆత్మ సంబంధ శరీరం. ఈ ప్రకృతి సంబంధ శరీరం నిర్మాణం చేసిన ఇమీడియట్గా అంటే కొన్ని దినాలు కాదు, మిల్లీ సెకండ్స్లోనే దేవుడు ఏం చేశాడంటే అగాధ స్థలంలో ఉన్న రహస్య స్థలంలో ఉన్న పాతాల లోకానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి భూమి యొక్క లోతుల్లోకి వెళ్ళి అక్కడ ఆదాము యొక్క ఆత్మను నిర్మాణం చేశాడు. అట్లా నిర్మాణం చేసి ఇప్పుడు దేవుడు ఊపిరి పీల్చాడట తన నాసిక రంధ్రాల్లోకి. ఏం చేశాడు అప్పుడు ఆదాము పాతాళ లోకంలో కింద అగాధ స్థలంలో ఉన్న ఆదాము యొక్క ఆత్మ సంబంధమైన శరీరం ఉనికిలోకి వచ్చింది. అప్పుడు జీవాత్మ అయ్యాడు. ఎప్పుడయ్యాడు? ఆదాము ఆత్మ సంబంధమైన శరీరంలోనికి ఊపిరి వస్తే జీవాత్మ అయ్యాడు. ఆదాము ప్రకృతి సంబంధమైన శరీరంలోనికి జీవాత్మ వస్తే ప్రాణి అయ్యాడు. అందుకే రెండు అబద్ధం కాదు, రెండు సత్యమే. ఒకే వాక్యాన్ని రెండు విధాలుగా దేవుడు చెప్తాడు. కనుక ఆది కాండంలో జీవాత్మ అయ్యాడు ఆదాము. ఎలాగా? ఆత్మ సంబంధమైన శరీరంలోకి ఏమొచ్చింది? తర్వాత రెండో కొరింథీయుల ప్రకారము జీవించు ప్రాణి అయ్యాడు. ఎలాగా అంటే అతని ప్రకృతి సంబంధమైన శరీరం నేల నుంచి నిర్మించబడిన శరీరంలోనికి ఏమొచ్చింది? ప్రాణం వచ్చింది. ఇప్పుడు ఆత్మకు కూడా ఊపిరి ఉన్నది, తర్వాత శరీరమునకు కూడా. అది మనం అర్థం చేసుకోవాల్సింది. ఆత్మకు కూడా ఊపిరి ఉన్నది. ఆత్మ కూడా శ్వాస నిశ్వాసం ఆత్మ కూడా ఉంటాయి. మనం బతుకున్నప్పుడే కాదు, ఆ శ్వాస నిశ్వాసం మన శరీరానికి మ్యాచ్ అయిపోయినట్టు దేవుడు ఆదాము యొక్క శరీరంలోనికి ఆదాము ఒక ఆత్మను ప్రవేశింపజేశాడు. ఊపిరి ఊదగానే ఎమ్మటిని ఆత్మ వచ్చేసి శరీరంలోకి వచ్చేసి ఆత్మ ఊపిరి పీల్చుందో తెలియదు, శరీరం ఊపిరి పీల్చుందో తెలియదు. అందుకే పౌలు అంటాడు, నేను శరీరంతో ఉన్నానో నేను ఎరుగను, శరీరం లేక ఉన్నానో నేను. ఎందుకంటాడు అన్నమాట, ఆదాము అప్పుడప్పుడు పౌలు అప్పుడప్పుడు శరీరానికి వేరై ఆత్మ లోకంలో వేధించేవాడు. అతనికి అంత ప్రత్యక్షత ఉన్నది, శరీరం నుంచి దూరం అయిపోయి శరీరాన్ని అక్కడే ప్రార్థన చేస్తూ ఉండగా శరీరం అక్కడే ఉండేది, ఆత్మేమో ఎక్కడికో తిరుగుతూ వస్తుండేది. ఈ కొరింథీయులు రాసిన సంఘంలో ఉన్న పాపం చేసే వాళ్ళు కూడా ఆయన కళ్ళారా చూసి ఉన్నాడట. ఆయన ఎక్కడో ఉండి ఎట్లా చూశాడు? శరీరం అక్కడే ఉంది కానీ ఆత్మ తిరుగుతూనే ఉంది సంఘాలన్నింటిలో. అది దేవుని వరం. అలాగే ఇంకా చాలామంది భక్తులు కూడా మేము ఇలాగ తిరిగాము అని రాశారు పుస్తకం. సాధు సుందర్ సింగ్ గారు ఆయన కూడా ఇట్లాగా విహరించేవాడిని అని చెప్పుకొచ్చాడు. అలాగే చాలామంది భక్తులు కూడా ఈ అనుభవంలో ఉన్నారు. బాగా ఆధ్యాత్మికంగా పండిపోయిన వాళ్ళకి దేవుడు ఇటువంటి వరం ఇస్తాడు. పౌలు కూడా అటువంటి వరం కలిగిన వాడు. కనుక ఆయన శరీరం అలాగే ఉంది, ఆత్మ వెళ్ళిపోయేది. ఈ శరీరంతో ఉన్నప్పుడు పౌలు ఎలా ఊపిరి పీల్చేవాడో, శరీరానికి వేరే పక్కన ప్రార్థన చేస్తున్న శరీరాన్ని చూస్తున్నాడు పౌలు, అలాగే ఆత్మలో వెళ్తూనే ఉన్నాడు. అతను ఊపిరి మాత్రం ఆగిపోలేదు. శరీరంలో ఎలా ఊపిరి పీల్చాడో ఆత్మలో అలాగే పీల్చాడు. ఊపిరి ఎలా పీల్చుతూ భూలోకం అంతా చుట్టి వస్తూ ఉండేవాడు. అయితే ఒకనొక సందర్భంలో దేవుడు ఏం చేశాడంటే మూడో ఆకాశాన్ని తీసుకెళ్ళిపోయాడు. అంటే అందరూ చనిపోయిన తర్వాత ఉండే ఆత్మల దగ్గరికి తీసుకెళ్ళాడు. అప్పుడు అంటాడు, శరీరముతో ఉన్నాను నేను ఎరుగను, శరీరము లేక ఉన్నాను. ఎందుకంటే శరీరంతో ఎలాగైతే శ్వాస నిశ్వాసంతో జీవించాడో ఆత్మలో కూడా అదే శ్వాస నిశ్వాసం ఉన్నాయి కాబట్టి తేడా తెలియదు మనకి. శరీరంతో ఉన్నప్పుడు ఏ శరీరము, ఏ పోలికలు, ఏ లక్షణాలు మనకున్నావో మన ఆత్మకు కూడా అదే స్వరూపము, అదే పోలిక, అదే లక్షణాలు ఉంటాయి. అందుకే పౌలు శరీరంతో ఉన్నాడో అర్థం కావట్లేదు, శరీరం లేక ఉన్నాడో అర్థం కావట్లేదు. అందుకే మన శరీరం నుంచి మనం వేరే మన ఆత్మను చూసుకోవాలనుకోండి, మన ఆత్మ కూడా అలాగే ఉంటుంది. అంతే తప్ప శరీరం తెల్లకుండా ఆత్మ నల్లగుంటుందా? ఆత్మ తెల్లకుండా శరీరం నల్లగుంటుందా? మనం ఏ పోలిక కలిగి ఉన్నామో ఆత్మ కూడా అదే. అందుకే పౌలు శరీరంతో ఉన్నాను శరీరం లేక ఉన్నాను గుర్తుపట్టలేకపోయాడు. అందుకే ఆత్మకు కూడా శరీరం ఉన్నది. అది ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటుందంటే అసలు మన శరీరం ఎలా ఉంటుందో అదే పోలికలు కలిగి ఉంటుంది. ఆత్మకు కూడా శ్వాస నిశ్వాసాలు ఉన్నవి. అంటే ఆత్మ కూడా ఊపిరి పీల్చుకోగలదు, ఆత్మ కూడా ఊపిరి విడవగలదు. అయితే శరీరానికి ఉన్న ఊపిరికి ఆత్మకున్న ఊపిరికి ప్రాముఖ్యత తేడా ఏమిటంటే
మన శరీరంలో ఉన్న ఊపిరి మనం ఆక్సిజన్ జీవవాయువును తీసుకుని తర్వాత కార్బన్ డైఆక్సైడ్ నిర్జీవమైన వాయువును విడుదల చేస్తాం. ఇది ఈ షాప్ ఎప్పుడు వచ్చిందంటే, ఈ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమైందంటే, ఆదాము పడిపోయినప్పుడు. ఆత్మకున్న శ్వాస నిశ్వాసము కనుక మనం గమనిస్తే అది ఊదినప్పుడు జీవవాయువే, లోపలికి పీల్చుకున్నప్పుడు జీవాన్ని పీల్చుకుంటుంది ఆత్మ, బయటికి వదిలినప్పుడు కూడా జీవాన్ని వదులుతుంది. అది ప్రాముఖ్య డిఫరెన్స్ ఆత్మకు శరీరానికి. శ్వాస నిశ్వాసాలు రెండింటికి ఒకటే, మనమేమో జీవాన్ని లోపల తీసుకుంటున్నాము, నిర్జీవాన్ని బయటికి విడుదల చేస్తున్నాము. దానికి బయట ఆపోజిట్గా అందుకే సృష్టిలో దేవుడు పెట్టాడు, చెట్లను పెట్టాడు. చెట్లు ఏం చేస్తాయి, నిర్జీవమైన వాయువు వాటికి జీవవాయువు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి, తర్వాత ఏం విడిచిపెడతాయి, ఆక్సిజన్ జీవవాయువుని విడిచిపెడతాయి. ఆపోజిట్గా దేవుడు సృష్టిలో చేశాడు. అందుకే ఇప్పుడు చెట్లు కార్బన్ ఆక్సిజన్ ఎంత విడుదల చేస్తే మనకు అంత మంచిది, మనం పీల్చుకుంటాం కనుక. కనుక ఆత్మ ఏం చేస్తుందంటే, ఆత్మకు కూడా శ్వాస నిశ్వాసాలు ఉన్నాయి, కాకపోతే ఆత్మలో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఆత్మ జీవాన్ని పీల్చుకుంటుంది, మరలా జీవాన్ని మనకు విడుదల చేస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు గురించి చెప్తాం. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఆదాము ఉన్నాడు, ఆదాముకు ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది. అది ఎక్కడ నిర్మాణం అయినది, నేల మట్టితో నిర్మించింది. దాంట్లోకి దేవుడు ఊపిరి వదగా ఆదాము ఏమయ్యాడు, జీవించు ప్రాణి అయ్యాడు. తర్వాత ఆదాముకు ఆత్మను కూడా నిర్మాణం చేశాడు. ఎక్కడ నిర్మాణం చేశాడు, భూమి యొక్క అగాధ స్థలంలో నిర్మాణం చేశాడు. ఆత్మ కూడా ఈ రెండు నేలమట్టితో చేసిన దాన్ని దీన్ని పక్కన పెడితే రెండు ఎగ్జాక్ట్గా ఉంటాయి. అసలు ఏది ఏదో మనం గుర్తుపట్టలేము. అలా చేశాడు, సేమ్ డిక్టో చేశాడు. డిక్టో చేసి మళ్ళీ దాంట్లో కూడా జీవవాయువుని ఏం చేశాడు, ఊదాడు. ఊదిన తర్వాత అమాంతం, అసలు ఇది ప్రాణము శరీరం, నేను ఆత్మ నాకు మెలుకు వచ్చేలోపు రెండింటి కల్పేశాడు. అసలు ఆదాముకు మెలుకు వచ్చేలోపట, జీవవాయువు ప్రక్రియ ప్రారంభమయ్యే లోపల రెండింటిని కల్పేశాడు. ఆదాము కళ్ళు తెరిచి చూడగా అతను శరీరం ఆత్మాత్మని ఏం అర్థం కావట్లేదు. అసలు అలాగ చేశాడు. అలాగా ఈ ఆత్మకు శ్వాస ఉన్నదని మనం గ్రహించాము, శరీరానికి కూడా శ్వాస ఉన్నదని గ్రహించాము. ఇప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక అదే అధ్యాయంలోని లోతుల్లోనికి మనము వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక దాని తర్వాత చదవండి. ప్రకృతి సంబంధమైన మనుషుడు మొదట కలిగిన వాడు కాడు, 1 కొరింథీయులు 15 అధ్యాయం. ఇందాక మనం చదువుకున్న దానికి కంటిన్యూ చేద్దాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 15:45 ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. కడపటి ఆదాము అంటే ఎవరు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆదాములోనికి జీవవాయువు ఊదబడింది, అందుకే అతను ఏమయ్యాడు, జీవించు ఆత్మ, ఒక దగ్గర నుంచి జీవం తెచ్చుకున్నాడు. యేసు ప్రభు అంట జీవింపచేయు ఆత్మ ఆయను, ఈ జీవింపజేయు ఆత్మ ఆయను అనే వాక్య భాగాన్ని మనం 2వ వర్తమానంలో మనం నేర్చుకుందాం. ప్రస్తుతానికి మొట్టమొదటి వర్తమానం ముగించుకుని మనం ఆరాధనలోనికి వెళ్ళిపోదాం. రండి, ఆరాధన చేసే వాళ్ళు ముందుకు వచ్చినట్లయితే దేవుణ్ణి మనం ఆరాధన చేసుకుంటే ఆరాధన చేసుకుందాం.